హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ఈ సేవా మీ అందరు సేవలో తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా తెలంగాణలో గ్రాడ్యుయేట్ పట్టా పొందిన విద్యార్థులందరూ ఈ ఎమ్మెల్సి ఓటర్ కార్డుకి కి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ఎమ్మెల్సి ఓటర్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి మనకి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండు విధానాలు అయితే ఉన్నాయి అందుకోసం మనం ఫార్మ్ ఎయిటీన్ అప్లికేషన్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఎమ్మెల్సి ఓటర్ కార్డు కోసం ఫార్మ్ ఎయిటీన్ అప్లికేషన్ మనం మొబైల్ ద్వారా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా సిస్టమ్ ద్వారా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇందుకోసం సిఇఓ తెలంగాణ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైనా సైట్ ని ఓపెన్ చేసుకోవాలి ఇందులో మనకి ఫార్మ్ ఎయిటీన్ కి సంబంధించిన ఆప్షన్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అయితే ఫార్మ్ ఎయిటీన్ కి సంబంధించిన వెబ్సైట్ లింక్ ని మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి దానిపై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఆఫ్లైన్ లో సబ్మిట్ చేసుకోవాలనుకునేవారు ఇక్కడ మీకు ఆఫ్లైన్ ఫామ్ ఉంటుంది దాని క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఆ ఫామ్ అంతా ఫిల్అప్ చేసి ఫోటో అటాచ్ చేసి మీరు మీ సంబంధిత ఈఆర్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఆన్లైన్ లో ఫిల్ చేసుకోవాలనుకునేవారు ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో

క్లియర్ చేసుకొని మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ అలాగే సర్ నేమ్ ఎంటర్ చేసేసి జెండర్ సెలెక్ట్ చేసుకొని రిలేషన్ టైప్ లో ఫాదర్ హస్బెండ్ అనేది ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకొని క్యాండిడేట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే మీ ఆక్యుపేషన్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీకు ఏదైనా డిజబిలిటీ ఉంటే అది ఏ టైప్ డిజబిలిటీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీ రెసిడెన్స్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది హౌస్ నెంబర్ స్ట్రీట్ ఏరియా విలేజ్ మండల్ ఇలా అన్ని ఎంటర్ చేసేసి మీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ తర్వాత అసెంబ్లీ సెలెక్ట్ చేసుకొని మీరు కలిగి ఉన్న ఓటర్ ఐడి నంబర్ పోలింగ్ స్టేషన్ పరిధిలో వస్తుందో ఆ పోలింగ్ స్టేషన్ దానిలోని ఎంటర్ చేయాలి ఇవి మీకు ఓటర్ ఐడి బ్యాక్ సైడ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ డీటెయిల్స్ తెలియకపోతే ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఈ పోలింగ్ స్టేషన్ సీరియల్ నెంబర్ చూసుకోవచ్చు సో ఓటర్ స్లిప్ మొబైల్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే వీడియోని మన ఛానల్ లో ఆల్రెడీ చేయడం జరిగింది వీలైతే ఆ వీడియోని చూడండి నెక్స్ట్ క్యాండిడేట్ గా ఆధార్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి మీరు ఆధార్ డీటెయిల్స్ ఇవ్వలేను అనుకుంటే ఇక్కడ కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీరు చేసింది గ్రాడ్యుయేట్ ఆ డిప్లొమా అనేది సెలెక్ట్ చేసుకోవాలి గ్రాడ్యుయేట్ అయితే ఏ యూనివర్సిటీ నుండి మీరు డిగ్రీ పట్ట పొందారు అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా తెలుగులో కూడా కన్వర్ట్ అయిపోతుంది డిప్లొమా అయితే డిప్లొమా సంబంధించిన యూనివర్సిటీ ఎంటర్ చేసి డిప్లొమా సర్టిఫికేట్ యొక్క బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే తర్వాత ఇక్కడ మనకి క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ ఫోటో అండ్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో వచ్చేసి హండ్రెడ్ లోపల ఉండాలి జేపీజీ ఫార్మాట్ లో అండ్ డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేసి టూ హండ్రెడ్ లోపల జేపీజీ ఫార్మట్ లో ఉండేలా చూసుకోవాలి ఓకే తర్వాత ఇక్కడ కింద మనకి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మీకు ఇది వరకు ఎమ్మెల్సీ ఓటర్ కార్డు లేదు అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి ఓకే ఉంటే ఈ టిక్ మార్క్ తీసేసి ఏ డిస్టిక్ లో మీకు ఎమ్మెల్సి ఓటర్ ఐడి ఉంది అనేది సెలెక్ట్ చేసుకోండి ఓకే తర్వాత క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే క్యాప్చర్ కోడ్ ఆ గా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది సో ఈ ఈజీ మీరు సేవ్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీ ప్రకారం మీ ఎమ్మెల్సీ అప్లూడ్ చేయడం అయితే జరుగుతుంది అయితే నవంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై లోపు ఎవరిదైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందో వారికి మాత్రమే ఈ ఎమ్మెల్సి ఓటర్ కార్డుకి కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది దాని తర్వాత డిగ్రీ పట్ట పొందిన వారికి ప్రెసెంట్ అవకాశం అయితే లేదు సో ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ విధంగా ఈజీగా మొబైల్ ద్వారా కావచ్చు సిస్టమ్ ద్వారా కావచ్చు మీరు ఎమ్మెల్సి ఓటర్ కార్డు కోసం దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇందులో ఇంకేమైనా డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి బట్ అంతకంటే ముందు వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ